Well, hello everyone, welcome back. This video ద్వారా మీ ముందుకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటేనండి ఆఫ్‌లైన్ బ్యాచ్ కొత్త ఆఫ్‌లైన్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం ఆ ఆఫ్‌లైన్ బ్యాచ్ అన్నటువంటిది ఎక్కడ అందుబాటులో ఉండబోతుంది అంటే శ్రీధర్ సిసి హైదరాబాద్ బ్రాంచెస్ అయినటువంటి అమీర్‌పేట్ మరియు దిల్‌షుక్ నగర్ లో 8th నవంబర్ మండే నాడు కొత్త బ్యాచ్ అన్నటువంటిది కొత్త ఆఫ్‌లైన్ బ్యాచ్ అన్నటువంటిది స్టార్ట్ అవబోతుంది దీనికి సంబంధించి డెమో అన్నటువంటిది ఎప్పుడు ఉంటుంది అంటే ప్రతి కొత్త బ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు దట్ ఇస్ ప్రతి కొత్త బ్యాచ్ అనేటువంటిది మండే ప్రతి మండే స్టార్ట్ అవుతుంది దాని ముందు రోజు అయినటువంటి సండే డెమో దానికి సంబంధించినటువంటి డెమో అనేటువంటిది సండే నాడు జరుగుతుంది అయితే ఈ ఆఫ్‌లైన్ బ్యాచ్ వల్ల ఏ సబ్జెక్ట్స్ ఆఫ్‌లైన్ బ్యాచ్ ద్వారా ఏ సబ్జెక్ట్స్ ని ఆఫర్ చేస్తారు అంటే రీజనింగ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ కంప్యూటర్ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని డీల్ చేస్తారు దీనితో పాటుగా ఈ కోర్స్ తీసుకోవడం వల్ల ఏ ఎగ్జామ్స్ కి ఇది లాభదాయకంగా ఉంటుందండి అంటే ఐబిపిఎస్ క్లర్క్ పిఓఎస్ఓ అదేవిధంగా ఎస్బీఐ క్లర్క్ పిఓఎస్ఓ ఆర్ఆర్బి అసిస్టెంట్ స్కేల్ 1 అదేవిధంగా ఆర్బీఐ అసిస్టెంట్ ఆల్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ అన్ని ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కి యూస్ఫుల్ గా ఉంటుంది అన్ని పీజీడీబీఎఫ్ ఎగ్జామ్స్ కి యూస్ఫుల్ గా ఉంటుంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జామినేషన్స్ కి ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్స్ కి కూడా ఇది యూస్ఫుల్ గా ఉంటుంది ఈ కోర్స్ అయితే శ్రీధర్ సిసి మాత్రమే ఎందుకు అంటే ఎప్పుడైనా సరే మనం ఒక ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా చూడాల్సినటువంటి అంశాలు మూడు ఉంటాయండి మొట్టమొదటి అంశం వచ్చేసి ఏంటి అంటే ఫ్యాకల్టీ దాని తర్వాత చూసుకోవాల్సినటువంటి అంశం ఆ ఆర్గనైజేషన్ ఎటువంటి ఫెసిలిటీస్ ని కల్పిస్తుంది స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ థర్డ్ పాయింట్ వచ్చేసి ద లాస్ట్ వన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెలెక్షన్స్ ఆర్ ప్లేస్మెంట్స్ సెలెక్షన్స్ ఎన్ని ఉన్నాయి ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ నుంచి నాట్ ఓన్లీ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్ అని మాత్రమే చెప్పట్లేదండి మీరు సమ్ యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ అయినా ఎవరైనా సరే చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే దీస్ ఆర్ ద త్రీ థింగ్స్ మొట్టమొదటి అంశం ఇక్కడ శ్రీధర్ సిసిఈ వచ్చేసరికి ఫ్యాకల్టీ వచ్చేసి రినౌండ్ ఫ్యాకల్టీ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వెల్ రెప్యూటెడ్ ఫ్యాకల్టీ ఇక్కడ మీకు అందుబాటులో ఉంటారు అదేవిధంగా ఫెసిలిటీస్ విషయానికి వస్తే మేజర్ థింగ్ ఒక స్టూడెంట్ ఎప్పుడైనా సరే చూసుకోవాల్సింది ఫ్యాకల్టీని కన్సిడర్ చేసిన తర్వాత నెక్స్ట్ అడ్మిషన్స్ వన్స్ ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక్కొక్క నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఇన్ని నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ వచ్చాయి ఓకే దట్ వుడ్ బి ఇనఫ్ అని చెప్పేసి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఆలోచిస్తాయి కానీ మన శ్రీధర్ సిసిలో మాత్రం అలా ఉండదు ఎన్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళకి లభించాల్సినటువంటి ఫెసిలిటీస్ అందేలాగా చూసుకునేటువంటి బాధ్యత శ్రీధర్ సిసిఈది దానికి సంబంధించి ఇక్కడ ఫెసిలిటీస్ విషయంలో మొట్టమొదటి అంశం ఏంటి అంటే స్టూడెంట్ క్లాస్ రూమ్లో క్లాసెస్ విన్న తర్వాత వాటిని రివైజ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఎక్కడెక్కడికో పరుగులు పెట్టకుండా లైబ్రరీ ఫెసిలిటీని శ్రీధర్ సిసి ప్రొవైడ్ చేస్తుంది ఇది మాత్రమే కాదండి వాళ్ళు రివైజ్ చేసినటువంటి అంశాలన్నిటినీ ప్రాక్టీస్ చేయడం కోసం అని చెప్పేసి ల్యాబ్స్ ని కూడా కల్పిస్తుంది ఈ ల్యాబ్స్ ద్వారా మీకు కావాల్సినటువంటి ఇన్యూమరబుల్ మాక్ టెస్ట్లను రాసుకోవచ్చు వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ప్రతి ఎగ్జామ్కి కూడా ప్రతి మాక్ టెస్ట్కి కూడా కావాల్సినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అందుబాటులో ఉంటాయి ఇన్యూమరబుల్ మాక్ టెస్ట్లను కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు ఈ విధంగా ఒక స్టూడెంట్ జాయిన్ అయిన దగ్గర నుంచి అంటే డైలీ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇన్స్టిట్యూట్కి ఫ్రమ్ డాన్ టు డస్క్ శ్రీధర్ సిసిఈ వుడ్ బి విత్ యూ ఈ విధంగా ఫెసిలిటీస్ వాళ్ళకి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఫెసిలిటీస్ అవే కదండి క్లాస్ రూమ్ టీచింగ్ అయిపోయిన తర్వాత దాన్ని రివైజ్ చేయడం కానీ ప్రాక్టీస్ చేయడం ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి అందుబాటులో ఉంటాయి దీంతో పాటుగా ఇంకా చూసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే శ్రీధర్ సిసిఈలో స్టూడెంట్ అనుకోండి నేను ఐబిపిఎస్ క్లర్కో ఎస్బీఐ క్లర్కో ప్రిలిమ్స్ని క్లియర్ చేశాను ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయిందండి దాని తర్వాత మెయిన్స్ ఓరియంటేషన్ మెయిన్ స్ట్రాటజీ అంతా కూడా వేరు ఉంటుంది కదా అలాంటప్పుడు శ్రీధర్ సిసి అందించేటువంటి ఫెసిలిటీస్ ఏంటండి సౌలభ్యం ఏంటి అంటే వన్స్ మీరు ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది అంటే మెయిన్స్కి సంబంధించినటువంటి బ్యాచెస్ ప్రతి 3 నెలలకి ఒకసారి ఇన్సెంటివ్ బ్యాచ్ అని ఒక బ్యాచ్ని
ఫామ్ చేస్తారు. ఈ ఇన్సెంటివ్ బ్యాచ్ అనేటువంటిది ఎక్స్క్లూజివ్లీ ఎవరి కోసం అండి అనంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కోసం అని చెప్పేసి ప్రతి 3 నెలలకు ఒకసారి ఇన్సెంటివ్ బ్యాచ్ని క్రియేట్ చేస్తారు. అదేవిధంగా ప్రిలిమ్స్ క్లియర్ చేసినటువంటి ప్రతి విద్యార్థికి కూడా అనుగుణంగా ఉండేటువంటి ఓరియంటేషన్లో మెయిన్స్ బ్యాచెస్ని కూడా లెవీ చేస్తారు. దీని ద్వారా మెయిన్స్ ఓరియంటేషన్కి తగ్గట్టు, మీ ఎగ్జామినేషన్కి తగ్గట్టు స్ట్రాటజీ ప్రిపరేషన్ అంతటిని కూడా శ్రీధర్ సిసి అందుబాటులో ఉంచుతుంది. సరే, మెయిన్స్ కూడా క్లియర్ చేశానండి. వాట్ అబౌట్ మై ఇంటర్వ్యూ? సపోజ్ ఇఫ్ ఐ ఆమ్ అపియరింగ్ ఫర్ పిఓఆర్ ఎస్ఓ ఎగ్జామినేషన్ అపార్ట్ ఫ్రమ్ క్లర్క్ అయితే, అప్పుడు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కదండి. మరి ఇంటర్వ్యూ పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి ఏమైనా సౌకర్యాలు మీరు కల్పిస్తారా అనంటే, ఎస్, శ్రీధర్ సిసి విల్ ప్రొవైడ్ దాట్ ఆల్సో. ఏ విధంగా అనంటే, మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి సంబంధించి ఇంటర్వ్యూ క్లాసెస్ ముందు అందజేస్తారు. అంటే థియరీ పార్ట్ అంతా కూడా డీల్ చేస్తారు. వన్స్ ఆ థియరీ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి మాక్స్, మీకు మాక్ ఇంటర్వ్యూస్ కూడా షెడ్యూల్ చేస్తారు. ఈ సౌలభ్యం కూడా ఆన్లైన్ ఫెసిలిటీ, ఆఫ్లైన్ ఫెసిలిటీ, మీకు అందుబాటులో ఉండేటువంటి, స్టూడెంట్కి అందుబాటులో ఉండేటువంటి విధంగానే మీ ఫీజిబిలిటీని బేస్ చేసుకునే మాక్ ఇంటర్వ్యూస్ని కూడా కండక్ట్ చేస్తుంది శ్రీధర్ సిసి. ఈ విధంగా వన్స్ మీరు జాయిన్ అయ్యి ప్రిలిమ్స్ క్లియర్ చేశారు అనంటే, మీకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చేంత వరకు కూడా శ్రీధర్ సిసి మీతోనే ఉంటుంది. అంటే ప్రతి స్టేజ్లో కూడా శ్రీధర్ సిసి ఉంటుంది. దీస్ ఆర్ ద ఫెసిలిటీస్ దట్ ఆర్ ప్రొవైడెడ్ బై శ్రీధర్ సిసి. అండ్ ఇంకొకటి, సెలక్షన్స్ విషయానికి వచ్చేసరికి, సెలక్షన్స్ ఏ విధంగా ఉండబోతాయండి, సెలక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇప్పటి వరకు రికార్డ్ ఏంటండి శ్రీధర్ సిసికి ఉన్నటువంటి రికార్డ్ అనంటే, శ్రీధర్ సిసిలో ఒక జాబ్ రానివ్వండి, 2 జాబ్లు రానివ్వండి, ఎన్ని వస్తే అన్ని మాత్రమే డిస్ప్లే చేసేటువంటి క్వాలిటీ దట్ బిలాంగ్స్ టు శ్రీధర్ సిసి. వేరే ఇన్స్టిట్యూట్స్ లాగా మాకు 100 వచ్చాయి, వాళ్ళకి 100 వస్తే 1000 డిస్ప్లే చేయడం, లేదంటే 1000 వస్తే 10,000 అని డిస్ప్లే చేయడం చెప్పుకోవడం అంతేగాని చెప్పుకుంటారు. కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ కేవలం చెప్పుకుంటాయి, కానీ శ్రీధర్ సిసి అలా ఎప్పటికీ చేయదు. మాకు ఎన్ని నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ వస్తే అన్ని సెలక్షన్స్ వరకు మాత్రమే మేము చెప్తాము, డిస్ప్లే చేస్తాం. అండ్ ఏ విధంగా అండి, ఏ విధంగా డిస్ప్లే చేస్తారు, వీటిని ఏ విధంగా నమ్మాలి అన్న డౌట్ మీకు రావచ్చు. ఏ విధంగా అంటే, ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్స్ అందరి యొక్క రోల్ నెంబర్స్తో సహా, వాళ్ళ రోల్ నెంబర్స్, వాళ్ళ డెసిగ్నేషన్, ఎక్కడెక్కడ ఉద్యోగం చేస్తున్నారు, వాటి డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్కడ లభిస్తాయనంటే, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, వీటిల్లో లభిస్తాయి సోషల్ మీడియా. ఇది మాత్రమే కాదండి, దీనితో పాటు శ్రీధర్ సిసి వెబ్సైట్లో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందుబాటులో ఉంటాయి. దేర్ బై యూ కెన్ ట్రస్ట్ శ్రీధర్ సిసి. ఆ విధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సెలక్షన్స్ ఎన్ని ఉంటే అంతవరకు మాత్రమే డిస్ప్లే చేస్తుంది శ్రీధర్ సిసి. అండ్ ఇప్పటి వరకు రీసెంట్గా 2021లో వచ్చినటువంటి శ్రీధర్ సిసికి వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ మీరు చూసినట్టయితే, ఫైనల్ రిజల్ట్ 1272, దిస్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్ అండి. ఎస్బీఐ క్లర్క్స్లో, ఐబీపీఎస్, ఆర్ఆర్బి క్లర్క్స్లో ఎంత రిజల్ట్, ఎన్ని నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, ఎంతమంది సెలెక్ట్ అయితే అంతవరకు మాత్రమే డిస్ప్లే చేస్తాం. మేము ఏదైతే చెప్తామో అదే డిస్ప్లే చేస్తాం, ఏదైతే డిస్ప్లే చేస్తామో అది మాత్రమే చెప్తాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అనంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక, ఈ 3 రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అయ్యి ప్లేస్మెంట్స్, ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి క్యాండిడేట్స్లో 40 నుంచి 50% వరకు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా శ్రీధర్ సిసి నుంచే ఉన్నారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే 5% ఆఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నారు. మెజారిటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఈ స్టేట్స్ నుంచి మెజారిటీ 40 to 50% ఆఫ్ ద స్టూడెంట్స్, వాళ్ళ యొక్క సెలెక్షన్స్ శ్రీధర్ సిసి నుంచే ఉన్నాయి. దీస్ ఆర్ థింగ్స్. ఇంకా దీనికి, ఈ బ్యాచ్కి సంబంధించి ఫీ గురించి కానీ, అండ్ ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నాయనంటే, యూ కెన్ రింగ్ అప్ ఆన్ 7680887711, 7680887722. ఈ విధంగా కాల్ చేసి మీరు కనుక్కొనవచ్చు. ఈ విధంగా మేము మాటల్లో చెప్తున్నామని కాదండి, మీరు కూడా వచ్చి డెమోకి అటెండ్ అయ్యి తద్వారా మీరు ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చు.
అండ్ డోంట్ టేక్ ఎనీ డెసిషన్ ఇన్ హరీ బట్ థింక్ వైజ్లీ అండ్ చూస్ ద బెస్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ.